హాయ్, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. ఐపీఎల్ 16వ సీజన్ లో మ్యాచ్ల కంటే హైలైట్ గా నిలిచింది కోహ్లీ గంభీర్ మధ్య గొడవ. సిరాజ్ నవీన్ ఉల్ హక్ లు గొడవకు ప్రధాన కారణమైనప్పటికీ కోహ్లీ గంభీర్లు తమ చర్యతో హైలైట్ గా మారారు. తొలిసారి 2013లో ఇదే ఐపీఎల్ లో గొడవ పడిన ఈ ఇద్దరు 10 ఏళ్ల తర్వాత మరోసారి ఒకరిపైకి మరొకరు దూసుకెళ్లారు. తాజాగా వీరిద్దరి మధ్య జరిగిన గొడవ వీడియో గేమ్ రూపంలో రావడం ఆసక్తి కలిగించింది. ఒక వ్యక్తి తన క్రియేటివిటీ ఉపయోగించి కోహ్లీ గంభీర్ గొడవను వీడియో గేమ్ గా మలిచాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో కోహ్లీ గంభీర్ తమ ఐపీఎల్ జెర్సీలో కనిపిస్తారు. ఇద్దరు చేతుల్లో బ్యాట్లు పట్టుకుని మొదట కాస్త వర్కౌట్స్ చేస్తారు. ఆ తర్వాత అటాక్ అంటూ ఒకరి టీం పై మరొకరు దాడి చేస్తారు. ముందు కోహ్లీ గంభీర్ బ్యాట్లతో కొట్టుకుంటే వాళ్ళ వెనుక మిగతా ప్లేయర్స్ కూడా బాహాబాహీకి దిగుతారు. అలా కొద్దిసేపు కొట్టుకున్న తర్వాత ఆర్సీబీ ప్లేయర్స్ అందరూ కింద పడిపోతారు. లక్నో గెలిచినట్లుగా చూపించారు. ఈ సీజన్ ఐపీఎల్ లో ఈ రెండు టీమ్స్ 2 సార్లు పోటీ పడగా చెరొకసారి విజయం సాధించిన విషయం తెలిసిందే. బెంగళూరులో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్, లక్నోలో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించాయి. అయితే మ్యాచ్ ఫలితం కంటే కూడా కోహ్లీ గంభీర్ గొడవే అభిమానులను ఎక్కువగా ఆకర్షించింది. దీంతో కొందరు ఔత్సాహికులు వీళ్ళ గొడవనే ఇలా వీడియో గేమ్ గా మార్చేశారు. గ్రౌండ్ లో కేవలం వీళ్ళను గొడవను చూసి ఏమీ చేయలేకపోతున్నామే అనుకునే ఈ రెండు జట్ల అభిమానులు ఈ వీడియో గేమ్ ద్వారా ఒకరిపై మరొకరు ప్రతీకారం తీర్చుకునే అవకాశం దక్కింది. ఇలాంటివి చూసినప్పుడే క్రియేటివిటీకి బౌండరీస్ ఉండవనిపిస్తుంది.